రాత్రి ప్రేక్షకులకి నమస్కారం. శరన్నవరాత్రిలో భాగంగా ఈరోజు గాయత్రీదేవి అలంకారం. ఈ గాయత్రీదేవి అలంకారం అనేటువంటిది, గాయత్రి అనేటువంటిది సహజంగా చాలా ప్రసిద్ధిగాంచినటువంటిది. ఈ గాయత్రీదేవికి విశేషమైందయ్యా అంటే, పూర్వం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాణ అనే నాలుగు వర్ణాలు ఉండేటువంటిది. ఈ నాలుగు వర్ణాల్లో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అనేటువంటి వారు ముగ్గురు వర్ణాలకి కూడా గురుముఖంగా గాయత్రి మంత్రాన్ని ఉపదేశించి, నాయన ప్రతినిత్యము కూడా గాయత్రి మంత్రాన్ని ఉచ్చరిస్తూ నువ్వు పరమాత్ర యొక్క అనుగ్రహానికి, పరమాతల్లి యొక్క అనుగ్రహానికి కృపకు పాత్ర కావాలని కోరుకుంటున్నామని అని చెప్పని, ఈ యొక్క తల్లికి గాయత్రీదేవి యొక్క మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల ఏమవుతుందయ్యా అంటే, మన యొక్క శరీరంలో ఉండేటువంటి వచ్చస్సు, అంటే మన యొక్క మొహంలో ఉండేటువంటి వచ్చస్సు తేజవంతంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ తేజవంతంగా కనిపించడం వల్ల ఏమవుతుందయ్యా అంటే, మన యొక్క సాక్షాత్తు ఎవరైనా దారిలో పోతూ ఉన్నప్పుడు చూసి చాలా నమస్కారం చేసేటువంటి గుణం కొంతమందికి కలుగుతూ ఉంటుంది. కొంతమందికి ఏముందిలే అనేటువంటి తత్వాన్ని కలిగేటువంటి తత్వం కలుస్తూ ఉంటుంది. అలాంటి నమస్కారాన్ని చేసేటువంటి తత్వాన్ని కలిగేటువంటిదే ఈ గాయత్రీదేవి. ఈ గాయత్రీదేవిని మనం నవరాత్రుల్లో భాగంగా ఈ గాయత్రీదేవిని చూసి నమస్కారం చేయడం వల్ల ఎందుకు కలుగుతుందో, ఏం కలుగుతుందయ్యా అంటే, గాయత్రీం ఛందస మాతేతం బ్రహ్మజస్వనః. మామూలుగా ముక్తావిద్రమహలే తవలచ్చాయి ముఖే తీక్షణీ యుక్తామిందు కళాన్ని దుద్దముగుడాం తత్వాత్ వర్ణాత్మకాం గాయత్రీం వరధావయాం కుశగదాం శుభ్రంగ బాలాంకదాం శంఖం చక్రగదార విందగదాం. అట్లానే ఈ గాయత్రీదేవి ఈ యొక్క ముక్త అంటే అమ్మవారి యొక్క తత్వం ఎలా ఉంటుందయ్యా అంటే, ఈ యొక్క చాతుర్వర్ణాలకు ఐదు రుగాలతో ఉండేటువంటి తత్వాన్ని కలిగినటువంటిది, అలాగే బ్రహ్మజ్ఞానాన్ని ప్రసిద్ధి చేయించినటువంటిది. బ్రహ్మజ్ఞానము అంటే ఏంది, ఎప్పుడూ కూడా చదివినటువంటి వాడు చదవకపోయినా ఒక్కసారి పుస్తకాన్ని తీస్తే ఏ విధంగా కలుగుతూ ఉంటుందో అలాంటి తత్వాన్ని కలిగేటువంటిది ఈ గాయత్రీదేవి. ఈ గాయత్రీదేవిని మనం పూజించడం వల్ల ఏమవుతుందయ్యా అంటే, మన యొక్క శక్తితత్వాన్ని కలిగేటువంటిది, ముఖం మీద వచ్చేస్తూ, అలాగే మన యొక్క సిరి సంపదలన్నింటినీ కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. సిరి సంపదలు అనుకుంటూ ఉందామని చెప్పాము. అలా విధముగా ఈ గాయత్రీదేవి తత్వం ఏ విధముగా ఉంటుందయ్యా అంటే, మన యొక్క ముఖ వచ్చస్సు తెవసంతో పాటు ఆ సౌందర్యాన్ని తత్వాన్ని ఇచ్చేటువంటిది, అలాగే మన యొక్క నిగూఢ తత్వం అంటారు, అంటే మన యొక్క బుద్ధిని చంచలంగా లేకుండా మన ప్రశాంతత ఇచ్చేటువంటిది, తత్వాన్ని ఇచ్చేటువంటిది ఈ యొక్క గాయత్రి. ఈ తత్వాన్ని ప్రసాదించేటువంటిది గాయత్రీదేవి. కాబట్టి ఈ గాయత్రీదేవిని మనం ఎవరైతే పూజిస్తూ ఉంటారో వాళ్ళ వల్ల, మన యొక్క అమ్మవారి యొక్క తల్లి వల్ల ఏమవుతుందయ్యా అంటే, మన ముఖ వచ్చస్సు కానీ అలాగే జ్ఞానాన్ని అజ్ఞానాన్ని కానీ వచ్చేటువంటిది, అలాగే చదువు సంబంధించి చదువుని మనం ప్రసాదించాలి అంటే ఈ యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని ఏర్పడుతూ ఉండాలి. ఈ గాయత్రీదేవి ఎప్పుడూ కూడా జపము అంటారు, అంటే మన యొక్క కలియుగంలో తల్లిని ఎప్పుడు మనం పూజిస్తూ ఉన్నా కూడా ఏమవుతుందయ్యా అంటే, మనం జపము అంటారు. మన ఒక వయసు అనేటువంటిది నాలుగు రకాలుగా ఉండేటువంటిది, బాల్యము యవ్వనము కౌమారము వాక్యము. అంటే కౌమార బాల్యము అంటే చిన్నప్పుడు, యవ్వనము అంటే కొద్ది వయసు వచ్చిన తర్వాత, వార్ధక్యము అంటే వివాహం అయిపోయి బాంధవ్యాన్ని కొంత వచ్చేటువంటిది, వృద్ధాప్యము అంటే మనం 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఏం చెయ్యాలయ్యా అంటే, మనం ఎప్పుడూ కూడా దేవుడి నామాన్ని స్మరిస్తూ ఉండాలి. ఏదో ఒక నామాన్ని, ఇప్పుడు చాలామంది మనం శ్రీమాత్రే నమః అని నామాన్ని జపించుకోవటము, లేకపోతే ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ అని ఏ విధంగా అయితే నామాన్ని ఉంటుందో ఆ విధంగా నామాన్ని స్మరిస్తూ ఈ యొక్క ముక్తిని పొందాలని కోరుకుంటూ, అలాగే ఈ నామాన్ని స్మరించడం వల్ల ఏమవుతుంది, గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల అజ్ఞానాన్ని మనకు ఉండేటువంటి సమస్త రోగాలు అనేటువంటి తొలగిపోతూ ఉంటాయి. అలాగే మనలో ఉండేటువంటి అజ్ఞానము, అంటే నన్ను ఎవడేం చేస్తాలే నాకేముందిలే అనేటువంటి తత్వాన్ని తొలగించి, మనం అందరం కూడా సమానమే, మనలో అంతా కూడా ఒకటే అని ఐక్యతనిచ్చేటువంటిది ఈ గాయత్రీదేవి. దీనివల్ల ఏమవుతుందయ్యా అంటే, మనలో భావద్వేషాలు అంటారు, అంటే మనం ఉండేటువంటిది ఏమవుతుందయ్యా అంటే, నేను మాత్రమే బాగుండాలి, నేను ఒక్కడిని మాత్రమే బాగుండాలి అనేటువంటి ద్వేషాన్ని మనం పక్కన పెట్టేస్తుంది. అలా అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అనే తత్వాన్ని ఇచ్చేటువంటిది ఈ గాయత్రీదేవి. కాబట్టి అలాంటి గాయత్రీదేవిని మనం ఈ నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజున మనం పూజించడం వల్ల మనకు ఎప్పుడూ కూడా సిరి సంపదలు కలుగుతూ ఉంటాయి. ఈ 9 మన నవరాత్రుల్లో భాగంగా
నవరాత్రుల్లో 9 రోజుల పాటు మనం అమ్మవారిని పూజిస్తూనే ఉంటాం. ఈ 9 రోజులు పూజించడం వల్ల సిరి సంపదలు అనేటివి అంటే కలుగుతూ ఉంటుంది. కానీ ఈ గాయత్రీదేవికి విశేషం ఏందయ్యా అంటే, ఈ గాయత్రీదేవుని ఎవరైతే పూజిస్తూ ఉంటారో వాళ్ళకి అజ్ఞానాన్ని జ్ఞానాన్ని తొలగించేస్తుంది, అలాగే చదువుని ప్రసాదిస్తూ ఉంటుంది. తర్వాత మనలో ఉండేటువంటి భావద్వేషాలు అంటారు, అంటే కోపము రోధము అనేటువంటిది, ఎప్పుడూ కోపంగా ఉండేటువంటి తత్వాన్ని శాంతి చేస్తూ చిత్తశాంతిలియము అంటారు. అంటే మనం ఎప్పుడూ కూడా పది రకాల ఆలోచనలు ఇస్తూ ఉంటాం, ఆ ఆలోచన అంతా కూడా తొలగిపోయి ఒక ఆలోచన విధానాన్ని, ఒక నడవడికని నడిపించేటువంటి తత్వాన్ని ఇచ్చేటువంటిది ఈ గాయత్రీదేవి. కాబట్టి ఈ గాయత్రీదేవిని మనం పూజించడం వల్ల మనకి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలన్నీ కలుగుతూ ఆ అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి కృపకి పాత్ర కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మంగళం, మహత్వం, స్వస్తి.